గౌరవనీయులు, రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, సామాజిక విప్లవకారుడు, ఆర్థిక నిపుణుడు, రాజకీయ తత్వవేత్త, పీడిత ప్రజల ప్రియబాంధవుడు డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న భీమ్రావ్ అంబేద్కర్ గారి గొప్పదనాన్ని గురించి గొప్పదనం గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాంతో పాటు ఈ శాసనసభ నుండి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే తీర్మానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అధ్యక్ష, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్, ప్రపంచమే గర్వించదగ్గ మేధావి, అందరివాడు, అసలు సిసలైన ప్రజాస్వామికవాది, అన్ని రకాల ఆధిపత్యాలను నిరసించినవాడు, అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001లో ఆవిర్భవించిన నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు ప్రవచించిన సిద్ధాంతం సూత్రీకరణ ఏదైతే ఉన్నదో, బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని సంపూర్ణంగా అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపింది టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగున బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజలకు, వారి హక్కులకు విఘాతం కలిగినా పోరాడుతూ 14 ఏళ్ల పాటు అంబేద్కర్ గారు చూపిన బాటలో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, ఆర్టికల్ 3 ఆధారంగానే రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మరి ప్రజల మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్ష, అధ్యక్ష, సంకుచితమైన వైఖరుల్ని సవాల్ చేస్తూ ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవితాంతం తన జీవితాన్నే ఆచరణగా చూపిన మహానుభావుడు అధ్యక్ష అంబేద్కర్ గారు. ఈ రోజుల్లో విదేశీ విద్యను అభ్యసించడం చాలా కామన్. అధ్యక్ష, చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు, కానీ ఆ రోజుల్లో విదేశీయానం అంటేనే గగనకుసుమం అనే రోజుల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఆనాటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేని పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని ఆనాడే అందుకున్నవాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అధ్యక్ష, భారతీయ సమాజాన్ని బహుశా అంబేద్కర్ గారు అర్థం చేసుకున్నంత లోతుగా, భారతీయతను అంబేద్కర్ గారు జీర్ణించుకున్నంత గొప్పగా బహుశా సమకాలీన రాజకీయ నాయకుల్లో స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేదని చెప్పుకోవచ్చు. అధ్యక్ష, ఆయనంత సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బహుశా ఎవరు లేరు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అధ్యక్ష అంటే, 1919లో అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక ఇంకా దాదాపుగా 30 సంవత్సరాల ముందే అధ్యక్ష, ఆనాడు కొన్ని పరిపాలనా సంస్కరణల్లో భాగంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మౌంట్ఫోర్డ్ అని ఒక కమిటీ నియమించింది అధ్యక్ష. ఆ మౌంట్ఫోర్డ్ కమిటీ వాళ్ళు భారతదేశంలోని మేధావుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు స్వీకరించే ప్రయత్నం చేస్తే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా వారు సంప్రదించినారు. అధ్యక్ష, సంప్రదించినప్పుడు ఆనాడు ఆయన మౌంట్ఫోర్డ్ కమిటీకి చెప్పిన మాట అధ్యక్ష, ఆ ఒక్క మాటలోనే ఆయన తత్వం, ఆయన లోతు, ఆయన సునిశ్చిత పరిశీలన, సమాజం పట్ల ఆయనకున్న అవగాహన ఆ ఒక్క మాటలో చెప్పొచ్చు. అధ్యక్ష, ఆయన అన్న ఒకే ఒక్క మాట, మీరు చట్టాలు చేస్తా అంటున్నారు సంతోషం, సంస్కరణలు తెస్తా అంటున్నారు సంతోషం, కానీ చట్టాలు చేసే ముందు, సంస్కరణలు తెచ్చే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి అని చెప్పిన గొప్ప నాయకుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అధ్యక్ష, అధ్యక్ష, ఆలోచన, అనుభవం, అక్షరం, అధ్యయనం, అన్నింటికి మించి ఆచరణ, ఇవన్నీ ఒకదానికి వెంట ఒకటి నడిస్తే దాని యొక్క ప్రతీక డాక్టర్ అంబేద్కర్. అధ్యక్ష, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అధ్యక్ష, ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కానీ, ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో కానీ, ఆయన చూసిన, ఆయన చేసిన ప్రసంగాలను గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే అధ్యక్ష, అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతం ప్రజాస్వామ్యం, ఆయన లక్ష్యం సమానత్వం, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంపై
వారికున్న అమోఘమైన అవగాహనకి ఒక చిన్న నిదర్శనం అధ్యక్ష. వారు ఒక పుస్తకం రాసినారు, ప్రజాస్వామ్యం విద్య, డెమోక్రసీ అండ్ ఇట్స్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో వారు రాసిన మాట. ఆయన అన్న మాట ఏమంటే అధ్యక్ష, ప్రజాస్వామ్యం కేవలం పరిపాలనకు సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజల జీవనానికి సంబంధించింది. ప్రజాస్వామ్యం అంటేనే పరస్పర సహకారంతో కూడిన ఒక జీవన విధానం అని గొప్పగా నిర్వచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష. ఆయన ఒక మాటలో ఈ సమాజంలో ఉండే అసమానతలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆయన రాసిన రాజ్యాంగానికి ఆయన ఎంచుకున్న ఒక శీర్షిక అధ్యక్ష, లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లాలి, ఇవి పునాదులుగా భారతదేశం వర్ధిల్లాలి, దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నా సమాజం ఆదర్శవంతం కావాలి అంటే చలనశీలంగా ఉండాలి, అంటే డైనమిక్గా ఉండాలి, స్టాటిక్గా ఉండకూడదు అని కోరుకున్న మహానుభావుడు. సామాజిక సమానత్వం వస్తేనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందని ప్రవచించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. ఆయన చెప్పిన మాటల్లో ఒకనొక గొప్ప మాట అధ్యక్ష. ఆయన 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగానికి సంబంధించిన చర్చలో అంబేద్కర్ గారు మాట్లాడిన ఒక మాట నేను కోట్ చేస్తాను అధ్యక్ష. మన దేశంలో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇకపై రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు అనే విలువను ఆ సూత్రాన్ని పాటిస్తాం, కానీ సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం ఒక మనిషికి ఒకే రకమైన విలువ ఉండాలి అనే సూత్రాన్ని మాత్రం నిరాకరిస్తూనే ఉన్నాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి, లేకపోతే ఎంతో శ్రమతో నిర్మించుకున్న రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్న వారు ధ్వంసం చేస్తారు, ఇది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామికవాదులందరూ అని ఆనాడు 1949లోనే 73 ఏళ్ల కిందట మనకు అంబేద్కర్ గారు ఆనాడే ఒక ప్రమాద గంటికలను, ప్రమాద సూచికలను వారు ఆనాడే చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే వారు చెప్పిన దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష, సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు, విజయవంతంగా నిలదొక్కుకోదు అనే గొప్ప మాటను వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న తెలంగాణ శాసనసభ ఏదైతే ఉన్నదో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మూలకారకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. అధ్యక్ష, వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే, కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు ఈ రాష్ట్రమే లేదు అధ్యక్ష, మనకి ఈ శాసనసభనే లేదు, అది వాస్తవం. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే ఈ వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని వారు చెప్పిన మాట ఆషామాషిగా చెప్పలేదు అధ్యక్ష. ఆయన ఎంత గొప్పవాడంటే, అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆయన దార్శనికత, ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష, ఆయన ఆలోచన ఎంత గొప్ప అంటే, నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది, కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను. దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష, వారు మాట్లాడిన మాట. రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను బట్టే రాజ్యాంగం చెడ్డగుండొచ్చు మంచిగుండొచ్చు, దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష, గొప్ప మాట అధ్యక్ష, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. అంటే రాజ్యాంగం కనుక, నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష, ఆయన 1955 మార్చి 18 నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్న మాట ఇది, దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా, దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా అనాడే వారు అనడం జరిగింది. అంతే, ఎంత దార్శనికతతో ఎంత ముందు చూపుతో గొప్ప రాజ్యాంగం రాసినా అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా, రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు, ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్.